इंदिरा गांधी वर्धंति సందర్భంగా నగరి టవర్ క్లాక్ సర్కిల్ వద్ద ఇంద్రా గాంధీ చిత్రపటానికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక పిసిఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. అనంతరం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ తొలి మహిళా ప్రధానిగా ఉక్కు మహిళగా ఇంద్రా గాంధీ భారతదేశానికి ఎంతో సేవ చేశారని దేశంలో రిజర్వేషన్లు అమలు చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిందని అన్నారు. నేటి మహిళలకు ఇంద్రా గాంధీ ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ భానుమూర్తి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబు, చిరంజీవి రెడ్డి, మాజీ సర్పంచ్ నటరాజు తదితరులు పాల్గొన్నారు. ओके सर. భారత మాజీ ప్రధాని మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ గారి 37వ వర్ధంతి సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరిలో రక్తదాన శిబిరం కట్టేసిన ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కట్టేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలతో పాల్గొని దీన్ని ఆవిడ ఆవిడ చేసిన కార్యక్రమాలను మరొకసారి కూడా ఆవిడ గుర్తించుకుంటూ మనం ఒకసారి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ గారు దాదాపు 15-16 సంవత్సరాలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి హక్కు మహిళగా సాక్షాత్తు వాజ్పేయి గారే పార్లమెంట్లో దుర్గాగా ఆయన ప్రకటించడం జరిగింది. కనుక మనం ఆవిడ చేసిన పనులు కూడా ఏదైతే బ్యాంకులు జాతీయకరణ కానివ్వండి, పేదలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా ఈ 3 ఎకరాల భూమి పంచడం, అదేవిధంగా ఇల్లు విపరీతమైనటువంటి ఆనాడు ఇల్లు కట్టించడం, అదేవిధంగా అంటరాంటి అంటచబులిటీ తీయడంలో కూడా ఆనాడు ఇందిరాగాంధీ గారి చొరవ ఎంతో మనం ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రాజభవనాలు రద్దు కానివ్వండి, అనేక కార్యక్రమాలు ఒక రెవల్యూషనరీ కార్యక్రమాలు ఇవాళ భారతదేశం ఎన్నో జరిగిందంటే ఇందిరాగాంధీ గారి సమయం జరిగింది. అనేక రాజకీయ శక్తులు ఒడుదొడుకులు ఎదుర్కొని ఉక్కు మహిళగా ఆవిడ పేరు తెచ్చుకున్నారు. కనుక ఆవిడ అలాంటి నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత కూడా అనేక కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పరువు బలహీన వర్గాలు, దళిత వర్గాలు అందరూ కూడా అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. మరొక్కసారి కూడా ఆవిడ గుర్తించుకుంటూ ఆవిడ స్ఫూర్తితో ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ మరిన్ని కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆవిడ ఆవిడ వేసిన బాటలో కాంగ్రెస్ కార్యకర్తలకు నడవాలని కోరుకుంటూ ఆవిడ 37వ వర్ధంతిని మరొకసారి గుర్తించుకుంటూ రక్తదాన శిబిరాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ సెలవు.